నేను తిన్న చికెన్ మటన్ చూసి ఎవరైనా టెంప్ట్ అయిపోయి మళ్ళీ రెస్టారెంట్కి పరిగెత్తారు అనుకోండి, ఆ పాప మొత్తం నాకు తగులుతుందని భయంతో. స్పందన, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ సింప్లీ విత్ స్పందు. ఎలా ఉన్నారు అందరూ? బాగున్నారా? నేను కూడా బాగా సుష్టిగా భోంచేసి కూర్చున్నాను అబ్బా. ఇంకా మళ్ళీ మనం వీడియో ఎండింగ్ వరకు ఏమీ మెక్కాల్సిన అవసరం లేకుండా. సో ఇవాళ వీడియో ఏంటంటే, యాక్చువల్లీ ఈ వీడియోకి ఒక చిన్న షరతు ఉంది, ఓపిక చేసుకుని వినేయండి. 2 నిమిషాలు అవగొట్టేస్తాను. సో ఎవరో చెప్పినట్టు 2 చెడిపోయిన డిష్లు కలిపితే ఒక వినూత్నమైన వెరైటీ డిష్ తయారైనట్టు, 2 ముక్కలుగా హాఫ్ ఉన్నటువంటి వీడియోస్ కలిపి ఒక వినూత్నమైన కాన్సెప్ట్ తయారు చేశారనమాట. అంటే కంటెంట్ క్రియేటర్స్ అంటే కంటెంట్ క్రియేట్ చేసేవాళ్ళు మాత్రమే కాదు, చెడిపోయిన కంటెంట్లను అతికిచ్చి ఇంకో కొత్త కాన్సెప్ట్ క్రియేట్ చేసేవాళ్ళు అనమాట. అది ఫస్ట్ టైం మనం చేస్తున్నాం. సో మొత్తానికి విషయం ఏమిటంటే, ఎప్పుడో అప్పుడెప్పుడో ఒక రెస్టారెంట్ విజిట్ చేశానబ్బా, ఆ వీడియో పెడదాం అనుకుంటూ మధ్యలో వరలక్ష్మి వ్రతం అడ్డం వచ్చేసింది. అంటే ఆ వీడియోలో నేను తిన్న చికెన్ మటన్ చూసి ఎవరైనా టెంప్ట్ అయిపోయి మళ్ళీ రెస్టారెంట్కి పరిగెత్తారనుకోండి, ఆ పాప మొత్తం నాకు తగులుతుందని భయంతో. సో మధ్య మళ్ళీ వినాయక చవితి కూడా వచ్చేసింది, అందుకే పెట్టలే. ఆ రెస్టారెంట్ విజిట్ చేసిన రెండో అంటే ఒక 1 వీక్లోనే ఇంకొక రెస్టారెంట్ కూడా విజిట్ చేశాను. ఫ్యామిలీ అండ్ ఫ్రెండ్స్తో వెళ్ళాం కాబట్టి కొంచెం వీడియో తీసామన్నమాట. అంటే ఒక 7 మినిట్స్ వీడియో అట్లా అయ్యింది. అంత చిన్న వీడియోని క్లారిటీ లేకుండా పెట్టడం ఎందుకు అని చెప్పేసి నేనేం చేశాను తెలుసా, ఆ 2 రెస్టారెంట్లు కలిపి మిక్సీలో వేసి మొత్తానికి ఒక కొత్త కాన్సెప్ట్ ఏంటంటే, ఈ రెస్టారెంట్ వర్సెస్ ఈ రెస్టారెంట్ అంటే కంపారిజన్ అనమాట. ఇక్కడ ఫుడ్ ఎలా ఉంది, అక్కడ అంబియన్స్ ఎలా ఉంది, ఇక్కడ కాస్ట్ ఎక్కువ అక్కడ కాస్ట్ ఎక్కువ అనేది చూపించబోతున్నాను అనమాట. ఐటమ్స్ అన్నీ కూడా చెప్దాం అనుకున్నాను కానీ తిన్న తర్వాత గుర్తులేవు కాబట్టి ఐటమ్స్ ఏమేమి ఉంటాయో మీరు చూసి గుర్తుపట్టండి. అవి కోళ్ళలో కుక్కలో కూడా గుర్తులేదు. సో అదన్నమాట సంగతి. సో ఇంతకు నేను విజిట్ చేసిన రెస్టారెంట్స్ ఏంటంటే, ఒకటి బ్లాక్ పెరల్, రెండోది బార్బిక్యూ అనమాట. ఇక్కడ బెంగళూరులో ఉండే వాళ్ళకి బ్లాక్ పెరల్ కంపల్సరీ తెలిసి ఉంటుంది, ఎందుకంటే ఎందుకో మీరు చూస్తారు కదా ఆల్రెడీ తెలిసిపోతుంది. సో వీడియో స్టార్ట్ చేయబోయే ముందు మన ఛానల్ ఎవరైనా ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. మళ్ళీ మళ్ళీ చూస్తున్న వాళ్ళైతే నాతో చూపించుకోండి, వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, అందరికీ పంచేయండి ఈ వీడియోని, అంటే మిగతా వాళ్ళకి కూడా షేర్ చేయండి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి కూడా. కామెంట్ బాక్స్ ఖాళీగా ఉంచకుండా ఏదో ఒకటి ఫిలప్ చేసి నాకు పంపించండి. దీంతో పాటు ఈ మధ్య మనకు ఇంకో కొత్త రెస్పాన్సిబిలిటీ వచ్చింది, ఎప్పుడు లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి అని చెప్పేసి ఆ ఒకే వీడియో చూడండి అని చెప్పేదాన్ని. కానీ ఇప్పుడు కొత్తగా ఇంకొక ఛానల్ స్టార్ట్ చేసాం కాబట్టి ఆ ఛానల్ గురించి కూడా చెప్తున్నాను. థాట్స్ ఆఫ్ థింగర్ బుచ్చి అనే ఒక ఛానల్ 2 వారాల క్రితం క్రియేట్ చేయడం జరిగింది. 2 వీడియోలు పెట్టాను, ఆ డిస్క్రిప్షన్లో లింక్ ఉంటుంది, చెక్ చేసి ఆ వీడియోలు నచ్చితే అక్కడికి కూడా వెళ్ళి సబ్స్క్రైబ్ చేసుకోండి. చాలా మంచి మంచి వీడియోలు ఫ్యూచర్లో పెడతాను ఆ వీడియోలో కూడా, సారీ ఆ ఛానల్లో కూడా. ఇంకో విషయం ఏంటంటే, ఫేస్బుక్, ట్విట్టర్, ఇన్స్టాగ్రామ్లో కూడా నన్ను ఫాలో అవ్వాలనుకున్న వాళ్ళు కింద డిస్క్రిప్షన్లో లింక్ ఉంటుంది, అది కూడా ఫాలో అయిపోండి. అమ్మా కంటెంట్ కంటే ఎక్కువ ఇది చెప్పడం ఎక్కువైపోయింది, ఎంత లెంతీ అయిపోయిందో. ఫేస్బుక్లో ఇన్స్టాగ్రామ్లో ఫాలో అవ్వండి, థాట్స్ ఆఫ్ థింగ్ రూపీస్ సబ్స్క్రైబ్ చేసుకోండి, ఇక్కడ వీడియోని లైక్ చేసి షేర్ చేసి కామెంట్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. వాయబో పెద్ద కథ ఇదంతా. సో మొత్తానికి ఇంకెందుకు ఆలస్యం, ఓకేనా? చలో బ్లాక్ పెరల్ రెస్టారెంట్కి వెళ్ళడానికి ఇలా రెడీ అయ్యాం అనమాట. యాక్చువల్లీ సింగిల్ వీడియో అనుకుని ఈ అవుట్ఫిట్ కూడా షేర్ చేశాను, ఏం కాదు పర్లేదు చూసేయండి. ఫస్ట్ టైం చాలా ఓపిక్గా టైం తీసుకుని స్ట్రైట్నింగ్ చేసుకున్నాను, అబ్బా పొడవుగా ఎంత బాగుందో కదా నా జుట్టు. సో ఇప్పుడు మామూలుగా బెంగళూరులో చాలా బ్రాంచెస్ ఉన్నాయి బ్లాక్ పెరల్, బట్ మేము వెళ్ళింది మాత్రం కోరమంగళ బ్రాంచ్ అనమాట. అసలు యాక్చువల్లీ కోరమంగళలో ఎట్లా ఉంటుందంటే ఏరియా అసలు పండగలాగా ఉంటుంది, ఏదో ఒక రిచ్ ఏరియాకి వచ్చేసినట్టు కలకలకలకల ఆడిపోతుంది. అసలు ఇక్కడ యాక్చువల్లీ ఎక్కువగా పబ్స్ ఉంటాయన్నమాట, నేను 2-3 సార్లు వచ్చాను. ఎస్పెషల్లీ న్యూ ఇయర్ రోజు అయితే అసలు చాలా బాగుంటుంది, సందడంతా ఇక్కడే ఉంటుంది. అంటే పార్టీ టైప్ జనాలు ఉండే ఏరియా అనమాట ఇది. ఇంకెందుకు ఆలస్యం, ఇప్పటికీ చాలా ఆకలిస్తుందని చెప్పేసి గబగబా మెట్లెక్కి వెళ్ళిపోతున్నాను. మనం వెళ్ళే రెస్టారెంట్ ఇదే, ద బ్లాక్ పెరల్ ఇన్ 4th ఫ్లోర్ అనమాట.
సో లిఫ్ట్ నుంచి డైరెక్ట్గా ఎంటర్ అవ్వగానే ఇలా ఉంటుందన్నమాట. నాకు యాక్చువల్లీ ఈ బ్లాక్ పెరల్లో బాగా నచ్చింది ఏంటంటే, నేను చూసింది తక్కువ రెస్టారెంట్స్, బట్ దాంట్లో బెస్ట్ ఏంటంటే ఇది కొంచెం హ్యాలోవీన్ థీమ్ టైప్లో ఉంటుందన్నమాట. కొంచెం అని ఎందుకన్నానంటే మరి అంత భయంకరంగా ఏమి ఉండదు, కాస్త భయంకరంగా ఉంటుంది, కాస్త అరేబియన్ థీమ్ కూడా కలిసినట్టు అనిపిస్తుంది అన్నమాట. అంటే గుర్రాలు అవి ఉంటాయి కదా, సో ఆ టైప్ అన్నమాట, తాళ్ళు అలాంటివి కట్టు ఉంటాయి. బట్ ఎంత బాగుందో కదా, చాలా రిచ్ లుక్ వచ్చేసి వెళ్ళగానే అదొక ప్రపంచంలోకి వెళ్ళిపోయామనిపిస్తుంది అనమాట. అంటే నేను ఎప్పుడు రెస్టారెంట్లో ఫుడ్ బాగుంటుందా ఫుడ్ బాగుంటుందా అని తప్పితే ఇలా యాంబియన్స్ ఉండాలి అని నేను ఎప్పుడు అనుకోలేదన్నమాట. ఇలాంటి టైప్ ఆఫ్ యాంబియన్స్ ఉంటే ఏంటంటే, ఓకే మనం బయటకు వచ్చాం, ఇంకొక టైప్ ఆఫ్ అంటే మన ఇంట్లోంచి నాలుగు గోడల మధ్య నుంచి ఇంకొక ప్రపంచంలోకి వచ్చామనే ఫీలింగ్ వచ్చిందనమాట నాకు. చాలా నీట్గా అసలు ఎంత జాగ్రత్తగా ఉన్నారంటే, మామూలుగా ఇది బాక్స్ పెట్టారు కదా, నేను ఈ బాక్స్ మామూలుగా ఏదో నిధులు ఆ టైప్లో ఉంటాయి కదా, నేను ఇప్పుడు చెప్తున్నాను అరేబియన్ థీమ్ టైప్ కదా, అదేదో దొంగలు ఉంటాయి చూసారా, ఏదో వజ్రాలు కొట్టేయడానికి ఆ థీమ్లో ఉంటుందన్నమాట ఇది. ఆ పెట్టెలో కూడా ముత్యాలు ఉన్నాయి తెలుసా, వారిని ఒక్క విషయంలో కూడా తప్పు చేసేలా లేరే అనుకున్నా. సో అసలు రెస్టారెంట్ లోపల ఇట్లా ఉందన్నమాట. ఇందాక నుంచి మనం చూసింది జస్ట్ బయట ఉన్నది మాత్రమే. అక్కడ ఫస్ట్ మాక్టైల్స్ అలాంటి డ్రింక్స్ ఉంటాయి కదా ఆ సర్వీస్ కౌంటర్లో, ఎంటర్ అవ్వగానే ఫస్ట్ ఈ సర్వీస్ కౌంటర్ కనిపిస్తుంది అన్నమాట. అదిగో నేను చూపించిన పెట్టె. ఈ సర్వీస్ కౌంటర్ నుంచి అటువైపు వెళ్తే మెయిన్ ఎంట్రన్స్ అన్నమాట. ఇప్పుడు నేను ఎంటర్ అయ్యింది ఇక్కడ నుంచే. ఇందాక నుంచి లోపలికి వెళ్లకుండా ఇక్కడిక్కడే తిరుగుతున్నారు ఏంట్రా బాబు అని అనుకుంటున్నారు కదా. యాక్చువల్లీ ఎవరైతే ఉన్నారో వాళ్ళే లేటుగా వచ్చారు. నేను మా ఆయన పొలం అనుకుని ముందు వచ్చాం, నీట్గా రెడీ అయ్యి, బాగా లేటుగా రెడీ అయ్యి స్ట్రైట్నింగ్ కూడా చేసుకుని వచ్చాను, అయినా ఇంకా రాలేదు. సో ఈ బ్లాక్ పెరల్ నేను విజిట్ చేయడం ఇది సెకండ్ టైం. ఫస్ట్ టైం వచ్చినప్పుడు ఆఫ్టర్నూన్ టైం వచ్చామన్నమాట. అస్సలు ఎంత తిన్నానంటే 2 రోజులు ఇంకా భోజనం చేయాల్సిన అవసరం లేదు అన్నంత తిన్నాను నేను అసలు. ఇప్పుడు మళ్ళీ సెకండ్ టైం వస్తున్నాం, అప్పుడు ఏంటంటే ఆఫ్టర్నూన్ టైంలో వచ్చాం, అప్పుడు ఫొటోస్ చాలా దిగాము, చాలా బాగున్నది. ఇప్పుడు ఏంటంటే ఇది నైట్ టైం రావడం ఫస్ట్ టైం, అంటే రెండు డిఫరెంట్ ఫీలింగ్స్ వచ్చాయన్నమాట. ఎవరైనా కిడ్స్తో పాటు వచ్చేటట్టుంటే వాళ్ళు ఖచ్చితంగా ఎంజాయ్ చేస్తారండి, ఎందుకంటే ఈ క్యాప్స్, ఇంకొన్ని ఆయుధాలు, పలు రకాల ఆయుధాలు మనం యాక్సెస్ ఉంటుందన్నమాట మనకి. అవి పెట్టుకుని ఫొటోస్ దిగడం కానీ అది వాడు ఎడా పడితే అలా వాడుకోవచ్చు, కాకపోతే ఇంటికి వెళ్ళేటప్పుడు వెనక్కి ఇచ్చేయాలి. మొత్తానికి లోపల ఎంటర్ అయితే ఇక్కడ అన్నమాట మేము డిన్నర్ చేయబోయేది. ఇది ఒక ఫ్లోర్ ఉంది కదా, సో మళ్ళీ 5 ఫ్లోర్లో కూడా ఉంది, అక్కడ షూట్ చేద్దాం అనుకున్నాం కానీ చాలా సింపుల్గా ఉంది, ఇదే బాగుంది. సో ఈ తాళ్ళు ఇవన్నీ చూస్తుంటే నాకు ఎగ్జాక్ట్గా చెప్పలేకపోతున్నాను కానీ సంథింగ్ లైక్ అరేబియన్ ఉంటారు కదా, అరేబియన్స్ ఉంటారు కదా, సో ఆ టైప్లో ఉంటుందన్నమాట థీమ్. యాక్చువల్లీ చాలా సేపు వెయిట్ చేసి మరి ఇదే టేబుల్ ఎందుకు బుక్ చేసుకున్నామంటే, ఎదురుగా లైవ్ వస్తుందన్నమాట, అది ఐపీఎల్లో 2020లో నాకు సరిగ్గా గుర్తులేదు. సో మొత్తాన్ని క్రికెట్ చూస్తూ టైంపాస్ చేస్తున్నారనమాట. సీరియస్లీ చాలా లేట్గా వచ్చారు కాబట్టి అలా టైంపాస్ చేశాం. యాక్చువల్లీ నిజం చెప్పాలంటే ఆఫ్టర్నూన్ టైంలో వచ్చినప్పుడు చాలా రద్దీగా ఉండేది. ఇది ఆఫ్టర్ లాక్డౌన్ అనమాట, ఫస్ట్ వేవ్ ఉంది కదా, ఫస్ట్ వేవ్ తర్వాత విజిట్ చేశాం. ఫస్ట్ స్టార్టర్తో స్టార్ట్ చేశాము, ఎండ్ కూడా స్టార్టర్తోనే ఎండ్ చేశాం. ఎందుకో తెలుసా, మెయిన్ కోర్స్ ఇస్ వెరీ డిసప్పాయింటెడ్. పోనీ స్టార్టర్స్ అయినా బాగున్నాయా అంటే 5-6 వెరైటీస్ కంటే ఎక్కువ లేవు. లాస్ట్ టైం వచ్చినప్పుడు మాత్రం ఎన్ని ఉన్నాయో అసలు, ప్రాన్స్ ఇప్పుడు కూడా ఉన్నాయి బట్ ఆ 6 వెరైటీస్ కూడా ఒక్కటి ఓన్లీ చికెన్ మాత్రమే నచ్చింది, మిగతా అసలు ఎవరికి ఏమీ నచ్చలేదు. కొంతమందికి ప్రాన్స్ నచ్చాయంట. బేసిక్గా ఏంటంటే క్వాలిటీ బాగా తక్కువైంది. లాస్ట్కి ఫైనల్గా డెజర్ట్స్ అన్నీ నేను వెళ్ళి అన్నీ ఒక ప్లేట్లో తీసుకుని వచ్చాను, ఇవి మాత్రం చాలా బాగున్నాయి. ఎందుకు బాగోవు, స్వీట్ కదా, ఎక్కడైనా స్వీట్గానే ఉంటుంది. సో ఉన్న డెజర్ట్స్ అన్నీ తీసుకొచ్చి పెట్టేశారనమాట. ఇవి ఒక్కొక్కరుగా తినేసి లాస్ట్లో నాకు ఆ పుల్ల గుజ్జారు చూసారా, ఆ చాక్లెట్ ఒక్కటి మిగిలిచ్చారు. ఇది మళ్ళీ నేను ఎందుకు షూట్ చేస్తున్నాను అంటే, నేను డెజర్ట్స్ తీసుకొచ్చుకున్నది ఇక్కడ. ఇక్కడ ఏంటంటే నాకు కొంచెం ఇంత డిసప్పాయింట్మెంట్లో కూడా కొంచెం హ్యాపీగా అనిపించింది ఏంటంటే, ఇక్కడ లైవ్ కౌంటర్స్ ఉన్నాయి. అంటే ఫాస్ట్ ఫుడ్ కానీ లేదా పిజ్జా బర్గర్ ఆ టైప్వి కానీ ఇక్కడ ఏంటంటే లైవ్లో చేసేస్తారనమాట. నేను ఇవే ఎంజాయ్ చేశాను. యాక్చువల్లీ డెజర్ట్స్ తీసుకోక ముందు ఇక్కడ ఎవరు లేరు, ఖాళీగా ఉండదన్నమాట. అక్కడికి చాలాసేపు వెయిట్ చేశాను లైవ్ కౌంటర్లో ఎవరైనా వస్తారేమో, ఏదైనా చేయించుకుని తిందామని చెప్పేసి. ఈ డెజర్ట్స్ అన్నీ అయిపోయిన తర్వాత వెళ్ళి చూస్తే అప్పుడు లైవ్ కౌంటర్లో కొంతమంది ఉన్నారనమాట. అప్పుడు నేను పానీపూరి మిగతావి ఇంకొన్ని ట్రై చేశాను, పిజ్జా ఆర్డర్ చేశాను. చాలాసేపటి వరకు పిజ్జా ఎవరూ తీసుకోలేదన్నమాట. ఎందుకు ఇంత లేట్ అయింది అని వచ్చి అడిగితే అప్పుడు వాళ్ళు మర్చిపోయారని తెలిసింది. చాలా టక్టక్ చేసిచ్చారు పిజ్జా, కాకపోతే చాలా చిన్నగా ఉంది. అంటే ఒక్క పిజ్జాలో 4 పీసెస్ చేస్తారు కదా, ఆ 4 పీసెస్లో సింగిల్ పీస్ అంతే ఇచ్చారు. అంటే ఎక్కడ వేస్ట్ చేస్తుందో, ఈ అమ్మాయి తినలేదనో ఏమో మరి. సో ఐస్ క్రీమ్స్ కూడా ఉన్నాయి, యమ్మీ.
అసలు నేను ఇందుకోసం వచ్చానేమో అనిపించింది, ఏదో ఐస్ క్రీమ్ పార్లర్కి వచ్చిన ఫీలింగే వచ్చింది నాకు. ఇక కాస్ట్ విషయానికి వస్తే, మేము వచ్చినప్పుడు ఏంటంటే ఏదో ఆఫర్ ఉన్నదన్నమాట సీ ఫుడ్స్ పైన, అంటే ఒక 5 మెంబర్స్కి ఫ్రీ అనో సంథింగ్ ఏదో ఆ ఆఫర్ ఉన్నది సరిగ్గా గుర్తులేదు. బట్ లాస్ట్ టైం వచ్చినప్పుడు కూడా ఏదో ఒక ఆఫర్ ఉన్నదన్నమాట. బేసిక్గా బ్లాక్ పెరల్లో ఎంత కాస్ట్ ఉంటుందో ఇట్ డిపెండ్స్ అపాన్ ద సిచ్యువేషన్ అంతే. అంటే చాలా వరకు ఆఫర్స్ మీదే నడుస్తూ ఉంటుంది అన్నమాట. బట్ ఆంబియన్స్ మాత్రం సూపర్ బాబా, వి ఎంజాయ్డ్ ఎ లాట్ ద ఆంబియన్స్ అండ్ ఫొటోస్. నెక్స్ట్ వీక్ మేము విజిట్ చేసిన రెస్టారెంట్ బార్బిక్యూ రెస్టారెంట్. ఇది యాక్చువల్లీ బయట బిల్డింగ్, అదంతా తీయలేదు నేను, ఎందుకంటే మేము ఆఫ్టర్నూన్ టైం విజిట్ చేసాము, పైగా బయట వర్షం పడుతుంది. అయినా బిల్డింగ్ కూడా ఏదో పెద్దగా నాకేం అనిపించలేదు, ఏంటి ఇందులో రెస్టారెంట్ ఉందా అనిపించింది. సో ఇక్కడ ఏంటంటే ఎంట్రన్స్లోనే మీరు చూసిన డాల్స్ దగ్గర నుంచే కొంచెం లెఫ్ట్ సైడ్ చూస్తే సీటర్స్ ఉంటాయి, ఇక్కడ మళ్ళీ ఇంకొక టర్న్ తిరిగితే ఇక్కడ సీటర్స్ ఉంటాయి, ఇంక ఇంతే. ఇంతకంటే రెస్టారెంట్ అంత పెద్దగా ఏం లేదు. మేము కూర్చున్న సైడ్ ఏంటంటే, మేము వచ్చిన ఐస్ క్రీమ్ కౌంటర్ ఇందాక చూపించా కదా, ఇదిగో ఇదే. ఈ ఐస్ క్రీమ్ కౌంటర్ నుంచి కొంచెం అలా టర్న్ తిరిగితే రైట్ సైడ్, లెఫ్ట్ సైడ్ ఏమో సీటర్స్ ఉన్నాయి, రైట్ సైడ్ ఏమో వాళ్ళు వండిన డిషెస్ అన్నీ పెట్టేశారనమాట. సో ఇలా ఉంది. సో డిషెస్ అన్నీ మేము వెళ్ళేసరికి ఏంటంటే ఇంకా ఎవరు పెద్దగా రాలేదు, వేడివేడిగానే అనిపించాయి. సో వేడివేడి ఫుడ్ తింటే ఆటోమేటిక్గా టేస్టీగా ఉంటుంది కదా. క్లీన్లీనెస్ మాత్రం మెచ్చుకోవచ్చండి, కేవలం పైన రూఫ్ ఒక్కటి డిసప్పాయింట్ అయ్యాను కానీ క్లీన్లీనెస్ చాలా బాగుంది. ఇంకో విషయం ఏంటంటే సర్వీస్ కూడా వెంట వెంటనే చేసేస్తున్నారనమాట. అంటే చాలా మేబీ తక్కువ మంది ఉండడం వల్ల, ఎక్కువ సర్వీస్ చేసేవాళ్ళు ఉండడం వల్ల అలా అనిపించిందేమో. బట్ నాకు ఏది అడిగితే అది వెంటనే వచ్చేసింది. మేము ఇంకా తొందరగా వచ్చేసాం కాబట్టి అన్నీ ఓపెన్ చేసి చూస్తున్నాను. ఫస్ట్ నేను ఎక్కడికి వెళ్ళినా చూసేది సూపు. ఇవి యాక్చువల్లీ నేను కూడా సరిగ్గా చదవలేకపోతున్నా, కింద రాశాను చూడండి. ఇది యాక్చువల్లీ టొమాటో సూప్ అనుకుంటా, సూప్స్ ఏమీ బాగాలేవు. నేను వెళ్ళగానే ఫస్ట్ సూపే ట్రై చేస్తాను. ఇవి కూడా ఫ్రైడ్, ఇవి ఏంటబ్బా నేను ఎంట్రన్స్లోనే ఫస్ట్ వచ్చానని చెప్పాను, సగం సగం ఉన్నాయని అనుకోకండి. యాక్చువల్లీ ఇది వెళ్ళేటప్పుడు తీసానన్నమాట. ఇవన్నీ పన్నీర్ కర్రీ, చికెన్, మటన్ ఇవన్నీ ఉన్నాయన్నమాట. కాకపోతే నాకేంటంటే నేను మెయిన్ కోర్స్ పెద్దగా టేస్ట్ చేయలేదు. మా వాళ్ళు చెప్పింది ఏంటంటే అండా బుర్జ్ బాగుందని చెప్పారు. అంటే ఇక్కడ ఎగ్ కర్రీ ఉంది కదా, ఎగ్ గ్రేవీ, అదొక్కటి బాగుందని చెప్పారు. నేను బిర్యానీ తిన్నాను, కాకపోతే చాలా తక్కువ తిన్నా, బిర్యానీ కూడా బాగుంది. బ్లాక్ పెరల్తో పోల్చుకుంటే ఇక్కడ డెజర్ట్స్ అంతగా అన్ని ఐటమ్స్ లేవేమో అనిపించింది. ఎవరైనా ఆనియన్స్ పెడతారండి సీరియస్గా, అదొక్కటి తినలేము కదా మనం. సో ఉన్నంత వరకు డెజర్ట్స్ కూడా ఉప్పు కారం కరెక్ట్గా ఉన్నాయి, నాకు అది బాగా నచ్చింది. అక్కడ సాల్ట్ తక్కువ అవ్వడం వల్లే మొత్తం టేస్ట్ అంతా పోయిందేమో అనిపించింది నాకు. అక్కడ ఫుడ్గా తిన్నాను, రాగానే వెల్కమ్ డ్రింక్ ఇచ్చారు, వీటి పేర్లు కూడా నాకు గుర్తుంది. సో ఒకటి నేను ఒక్కదాన్ని డిఫరెంట్గా ఎందుకు తీసుకున్నానంటే, ఏదైనా వచ్చాం కదా రెండు టేస్ట్ చేద్దామని చెప్పేసి నేను ఆరెంజ్ అండ్ మింట్ ఉంది కదా, అది కూడా రెండే టేస్ట్ చేశాను. సో ఇక్కడ చూపిస్తున్నది మామూలుగా వెజ్ కూడా పక్కన నుంచి చూసారా. బ్లాక్ కర్రీలో ఏంటంటే వెజ్ తినేవాళ్ళు ఉంటేనే వెజ్ సర్వ్ చేస్తారు, నాన్ వెజ్ వెజ్ రెండు ఏదైనా పర్లేదు తింటామంటే ఒప్పుకోరనమాట. ఇది బీట్రూట్ సంథింగ్ ఏదో ఉంది, ఇంటికి వచ్చాక ఖచ్చితంగా ట్రై చేయండి, అంత బాగుంది నిజంగానే. అంటే ఈ అమ్మాయి ఎప్పుడు బీట్రూట్ అంటుంది, ఈ అమ్మాయికి ఇష్టమేమో అనుకోకండి, నిజంగా నాకు అక్కడ ఎవరైనా పడదు. కాకపోతే టేస్టీగా చేస్తే అన్నీ బాగానే ఉంటాయని నాకు దీనివల్ల అర్థం ఉంది. సో ఫుల్ ఫ్లెడ్జ్డ్గా ఇక్కడ మాత్రం బార్బిక్యూలో ఫుల్ ఫ్లెడ్జ్డ్గా తిన్నాము మేము, మా ఆయన ఫ్రెండ్స్ అందరూ. డెజర్ట్స్ తిన్న తర్వాత వెళ్తూ వెళ్తూ ఐస్ క్రీమ్ టేస్ట్ చేయకపోతే ఏం బాగుంటుంది. సో ఐస్ క్రీమ్ మామూలుగా ఇక్కడ ఏంటంటే కుల్ఫీ మాత్రమే అవైలబుల్ ఉంది, కానీ నేను బాదం కుల్ఫీనే ఎప్పుడు ప్రిఫర్ చేస్తాను. నేను బాదం కుల్ఫీ తిన్నాను, మిగతా వాళ్ళందరూ పాన్ కుల్ఫీ తీసుకున్నారు. అందరూ బాగుంది బాగుంది అంటుంటే నేను ఏంటో అనుకున్నాను, అసలు ఫస్ట్ టైం తిన్నాను, చాలా 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 బాగుంది, వెరీ డిఫరెంట్ టేస్ట్. నేను ఇంతవరకు తిన్న వాటిలో ఏంటంటే ఒకటి కొత్తది టేస్ట్ చేశాను అనే ఫీలింగ్ వచ్చిందనమాట. సో ఇక్కడ ఇంతో మళ్ళీ రెండోసారి నేను ఆల్రెడీ బాదం కుల్ఫీ తిని మళ్ళీ పాన్ కుల్ఫీ తింటున్నాను. ఇక్కడ అంబియన్స్ అండ్ టేస్ట్ చూసాం కదా, ఇప్పుడు కాస్ట్ విషయానికి వస్తే బ్లాక్ పెరల్ కంటే కూడా మాకు ఎక్కువే పడింది. ఇప్పుడు డిస్కౌంట్ ఆఫర్స్ అలాంటివి ఏమీ లేవట, సో అక్కడికంటే ఎక్కువ పడింది. బట్ చాలా కడుపు నిండా సంతృప్తిగా తిన్నానమాట, నాకు నచ్చిన ఐటెం నేను ముట్టుకోలేదు కాబట్టి హ్యాపీ. ఇప్పుడు మీకు ఒక సర్ప్రైజ్. యాక్చువల్లీ ఇది మీకే కాదు నాకు కూడా సర్ప్రైజే, ముందే తెలుసుంటే కడుపు కాస్త ఖాళీగా పెట్టుకునేదాన్ని ఏమో అనిపించింది. కేక్ కూడా చాలా టేస్టీగా ఉంది, తక్కువ షుగర్ వేశారు, ఐఎమ్ హ్యాపీ ఫర్ దట్. షుగర్ చాలా తక్కువ తింటారండి, ఫస్ట్ టైం నా టేస్ట్కి తగ్గట్టు వేశారు. సో ఇలా కేక్ కట్ చేస్తుంటే పక్కన వాళ్ళు చప్పట్లు కొడుతూ ఎంకరేజ్ చేస్తుంటే ఏదో చిన్నపిల్లల బర్త్డే జరిగినప్పుడు హ్యాపీ బర్త్డే టు యూ అంటారు కదా, సో అలా చప్పట్లు కొడుతుంటే ఏదోలా అనిపించింది.
కొంతమందికి స్పందన స్లీవ్లెస్ కూడా వేస్తుందా అనే డౌట్ ఉంటే ఇవాళతో క్లారిఫై అయిపోతుంది. వేసుకుంటానండి, బయటికి వెళ్ళినప్పుడు కాస్త మోడర్న్గానే రెడీ అవుతాను, కాకపోతే యూట్యూబ్లో అలా కనిపిస్తే బాగోదేమోనని వేసుకొని అంతే. సో ఫైనల్ రివ్యూ ఏంటంటే, బ్లాక్ పెరల్లో అంబియన్స్ బాగుంటుంది, కాస్ట్ కూడా తక్కువ, కానీ ఒక్క ఐటెం కూడా నాకు టేస్టీగా అనిపించలేదు. బార్బిక్యూకి వచ్చేస్తే టేస్ట్ ఒక్కటే బాగుంది, అంబియన్స్ బాగాలేదు, ఇంకా కాస్ట్ కూడా ఎక్కువ పడింది. ఈ వీడియో నచ్చితే తప్పకుండా లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి. అలాగే థాట్స్ ఆఫ్ థింగరబుచ్చిని కూడా. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. డూ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్, అండ్ ఫాలో మీ ఆన్ ఇన్స్టాగ్రామ్, ఫేస్బుక్, ట్విట్టర్.